రాబోయే మహమ్మారి కరోనా కంటే ప్రాణాంతకం కావచ్చు ఆక్స్ఫర్డ్ టీకా శాస్త్రవేత్త సంచలన వ్యాఖ్యలు మిమ్మల్ని మీరు మార్చుకోండి లేదంటే బీజేపీ ఎంపీలకు మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ కేసీఆర్ ను అక్కడికి తీసుకొచ్చే బాధ్యత నాది అందుకే బీజేపీలో చేరా తీన్మార్ మల్లన్న జగన్ సర్కార్ కు ఉద్యోగుల సెగ కీలక నివేదిక ఎందుకు దాస్తున్నారంటూ నిలదీత భవిష్యత్తులో మరో మహమ్మారి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్త సారా గిల్బర్ట్ సంచలన వ్యాఖ్యలు చేశారు అంతేకాదు రాబోయే వైరస్ కోవిడ్ కంటే మరింత ప్రమాదకరంగా ఉండొచ్చని ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తయారీలో కీలక పాత్ర పోషించిన సారా గిల్బర్ట్ వ్యాఖ్యానించారు తదుపరి రాబోయే వైరస్ మరింత విస్తృతంగా వ్యాపించొచ్చని లేదా మానవాళికి మరింత ప్రాణాంతకంగా ఉండొచ్చని లేదా ఆ రెండు లక్షణాలు కలిగి ఉండొచ్చని శాస్త్రవేత్త హెచ్చరించారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ జెన్నర్ ఇన్స్టిట్యూట్లో వ్యాక్సినాలజీ ప్రొఫెసర్గా పనిచేస్తున్న సారా ఈ రంగంలో తన సేవలకు గాను ఎలిజబెత్ రాణి 2 నుంచి డెమో హోదాను అందుకున్నారు దేశంలో తొలి ఒమిక్రాన్ కేసులు బెంగళూరులో నమోదైన విషయం తెలిసిందే విదేశాల నుంచి వచ్చిన ఓ వ్యక్తి స్థానిక వైద్యుడికి వారం రోజుల కిందట ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యింది ఈ నేపథ్యంలో ఆ డాక్టర్ కు మరోసారి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా మరోసారి పాజిటివ్ వచ్చినట్టు అధికారులు మంగళవారం వెల్లడించారు ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం చివరి టెస్ట్ నిర్వహించిన 7 రోజుల తర్వాత ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరి దీంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైద్యుడికి మళ్లీ పరీక్షలు నిర్వహించారు తాజా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ రావడంతో మరో వారం రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉంటాడని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు ప్రముఖ జర్నలిస్ట్ క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్ అధినేత చింతపండు నవీన్ కుమార్ ఆలియా సీన్మార్ మల్లన్న భారతీయ జనతా పార్టీలో చేరా ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ తెలంగాణ వ్యవహార ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ ఆయనకు పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం మల్లన్నకు బీజేపీ ప్రాథమిక సభ్యత్వాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎంపీ ధర్మపురి అరవింద్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ఉద్యమకారుడు సిహెచ్ విఠల్ సైతం సోమవారం బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాల ఉద్యమ బాట పట్టాయి తమ న్యాయమైన 71 డిమాండ్ పరిష్కరించాలని అసలు ప్రభుత్వానికి తమపై కనికరమే లేకుండా పోతుందని జీతాలు సక్రమంగా ఇవ్వకుండా ఎందుకు సిబ్బందిని ఇబ్బంది పెడుతున్నారని పిఆర్సి నివేదికను ఎందుకు దాస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాలు నాయకులు ప్రభుత్వాన్ని నిలదీశాయి ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసులు మాట్లాడుతూ విశాఖ జిల్లా నుంచి ఉద్యమం ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నామని రేపటి నుంచి శ్రీకాకుళం నుంచి ఉద్యమం కొనసాగుతుందని చెప్పారు 13 లక్షల ఉద్యోగులు పెన్షనర్ల 71 డిమాండ్లకు సంబంధించి దఫా దఫాలుగా చీఫ్ సెక్రటరీని కలిశామని వాటిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు పార్లమెంట్ సమావేశాలకు బీజేపీ ఎంపీలు డుమ్మా కొట్టడంపై గుర్రుగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ వారిని హెచ్చరించినట్టు తెలుస్తోంది మిమ్మల్ని మీరు మార్చుకోండి లేదంటే మార్పులు ఉంటాయి అని మోదీ వార్నింగ్ ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి ఎంపీలు మంత్రులు క్రమశిక్షణతో మెలిగే సమయపాలన పాటించాలని నోరు జారొద్దని పదే పదే సూచించిన బీజేపీ నేతలు మాత్రం పిల్లల్లాగా ప్రవర్తించడం పట్ల ప్రధాని తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం తమకు ఇష్టం లేని వివాహం చేసుకుందనే అక్కస్తో యువతిని ఆమె తల్లి సోదరుడు అత్యంత కిరాతకంగా కొడవలితో నరికి చంపారు ఆమె తలను వేరు చేసి అందరూ చూస్తుండగానే సోదరుడు గాల్లోకి ఎగిరవేశాడు అంతేకాదు మొండం నుంచి వేరు చేసిన తలతో తల్లి కొడుకులు సెల్ఫీలు దిగారు అత్యంత భయానకమైన ఈ ఘటన మహారాష్ట్రలో ఔరంగాబాద్ జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది వీర్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాయిజ్పూర్ చోటు చేసుకున్న ఈ ఘటన చుట్టుపక్కల వారిని భయభ్రాంతులకు గురి చేసింది ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి క్రేజీ న్యూస్.